తెలంగాణలో ఒక పరిశుభ్రమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి విధానం ఉండాలి। 35 ఏళ్లు 40 ఏళ్లు పని చేసేటువంటి ఉద్యోగులు వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉండదు, వాళ్ళ ప్రమోషన్ల కోసం వాళ్ళు పైరవి చేసేటువంటి దుస్థితి ఉండదు। ఆ ఒక్కొక్క బుక్ ఉంటది, అది ఏంది, అది సర్వీస్ రూల్స్ అంటే గింత గింత బుక్కులు ఉంటాయి। టీచర్ సర్వీస్ రూల్స్ గిన్ని గింత తోడు బుక్ ఉంటది టీచర్, ఎందుకు నాకు అర్థం కాదు। రెండు పేజీలు చాలా, ఆయన రిక్రూట్మెంట్ అయినప్పటి నుంచి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, స్కేల్ ఎంత, రిటైర్మెంట్ అయితే ఏమవుతుంది, అంతవరకు ఉంటే సరిపోతుంది కదా। అట్లా కాకుండా దాన్ని అధికారి ఎట్లాంటి రాసుకుంటట్టు ఇష్టం వచ్చిన రీతిలో బుక్కులు బుక్కులే ప్రింట్ చేసేంత రూల్స్ ఉన్నాయి, అవన్నీ సరళించాలి। మా పూల రవీంద్ర గారు కూర్చుని ఇక్కడ యూనియన్లో పనిచేసిన వ్యక్తి, టీచర్ యూనియన్లలో, వాటిని సరళీకరించండి దయచేసి। మీ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి కూర్చొని అన్ని ఉద్యోగ సంఘాల యొక్క రూల్స్, సర్వీస్ రూల్స్ సరళీకరించి ఎంత బాగుండాలంటే ఉద్యోగికి తెలిసి ఉండాలి, పలాని సంవత్సరం నాకు ప్రమోషన్ వస్తుంది, పలాని సంవత్సరం నేను హెడ్మాస్టర్ అవుతా, పలాని సంవత్సరం నేను రీఈఓ అవుతా, పలాంది అవుతా పలాంది అవుతా అని తెలిసి ఉంటే అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది అని పైరవీలు చేసే బాధ తప్పుతుంది। అట్లనే ఇంకోటి కూడా ఏంటంటే, చాలా విచిత్రమైన అనుభవం, ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒక ఆయన పాపం చీఫ్ ఇంజనీర్గా ఉండే, నేను తర్వాత మూడు నాలుగు నెలలు నేను పోలేదు, నాలుగు నెలలు ఐదు నెలల తర్వాత నేను పోయినా, పోయి నేను వేరే మెంబర్ దగ్గరకు పోతున్నా, ఆ సీఈ గారి దగ్గర కాదు, బయట ఏదైతే ఆ చీఫ్ ఇంజనీర్ నేను పోయే మెంబర్ దగ్గర అటెండర్ కుర్చీ ఉంటుందో దాని పక్కన ఇంకో కుర్చీలో ఈ సీఈ గారు కూర్చున్నాడు। నేను అడిగినా, ఏం సార్ మేము ఇడ కూర్చున్నాను, సీఈ అంటే నేను రిటైర్ అయిన బిడ్డ, నేను నాలుగు నెలలు రిటైర్ అయ్యి, మరి ఇడెందుకు కూర్చున్నాను, నా పెన్షన్ కోసం తిరుగుతున్నాను। అరే అట్టట్లా తిరుగుతా బాయ్, నువ్వు చీఫ్ ఇంజనీర్ రిటైర్, నువ్వు గీగతే అంటే గట్లే ఉన్నది గతి అంటే రా అని చెప్పి ఆయన చేయబట్టుకుని ఆ మెంబర్ దగ్గర దొరకపోయి నేను చెప్పిన దుర్మార్గమయ్య, చీఫ్ ఇంజనీర్గా పనిచేసి గంత ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఏమన్యాయం ఇది, నువ్వు గంటలో పడిపోయి నేను పరిష్కారం చేయమని నేను కూర్చొని గడబడి చేసి ఆయన పరిష్కారం చేసి పంపాను। నేనేం కోరుతున్నా చీఫ్ సెక్రటరీ గారితో, మా ఉద్యోగ సంఘాల నాయకులతో, మా ఎమ్మెల్సీ గారిని వారితో అందరితో కూడా కోరేది ఏంటంటే, మీరు కూర్చోండి చీఫ్ సెక్రటరీతో, వాళ్ళ సర్వీస్ నిబంధనలు కరెక్ట్గా రూపొందించబడాలి, ఏ రోజు ప్రమోషన్ వస్తుందో తెలవాలి, రిటైర్మెంట్ నాటికి ఆయన లెక్క మొత్తం కట్టి ఆయన ప్యాకెట్ అంతా రెడీ పెట్టి ఆయన రిటైర్ అయ్యే రోజు ఏ స్కూల్లో రిటైర్ అవుతాడో, ఏ సెక్షన్లో రిటైర్ అవుతాడో, ఏ ఆఫీసులో రిటైర్ అవుతాడో ఆయన కూర్చోబెట్టి ఒక పులదండ వేసి శాలువ వేసి నువ్వు సేవ చేసినావు దండం పెట్టి ఆయన ప్యాకెట్ చేతిలో పెట్టి ఇంటికాడ గవర్నమెంట్ బండ్లు పోయి దించి రావాలి, అవి అది మర్యాద, అది గౌరవం, పరస్పరం గౌరవించుకునే పద్ధతి, అటువంటి ఒక హెల్దీ పద్ధతి, ఆరోగ్యవంతమైన పద్ధతి, ఇలా ఎన్నో రంగాలలో దేశానికి మనం ఆదర్శం, మనం చీఫ్ సెక్రటరీ